పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 14 వెర్స్ 22 to 33. లెట్ అస్ రీడ్ ఆల్ టుగెదర్. లెట్ అస్ రీడ్ రెస్పాన్సిబిలి. ఇరవై రెండవ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలనని ఆయన వారిని బలవంతము చేసెను. అప్పుడు ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అంతటి దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొరక్కిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభువా నాయన, మరి ఈ ప్రియ మందిరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. కర్మల ప్రార్థన మందిరం, ప్రభువా నాయన, ఏజీ కాలనీ, ఈ సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు, డీకన్స్, బ్రదర్స్, సిస్టర్స్, సంఘం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ దినాన ఇక్కడ గడిపే భాగ్యం మీరు నాకు దయచేసిన వాళ్ళకై స్తోత్రాలు. యోగ్యంగా ప్రభువుల్లో పాలు పొందకు ముందు నీ వాక్య వెలుగులో మా హృదయాలను పరిశీలించుకొని సరిచేసుకుని యోగ్యంగా బలలో పాలు పొందటానికి కృపను దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉంటున్నాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ప్రభా, యోగ్యుడును, అపాత్రుడును, ప్రభా, జ్ఞానం లేనటువంటి వాడును, మీ జ్ఞానము దయచేయము, మీరే మాట్లాడము, నన్ను మరుగుపరచము, సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి కృపను దయచేయము, చీకటి శక్తుల కార్యము లయపరచము, మా హృదయాలు మనస్సులు నీ వాక్యం వైపు కేంద్రీకరించడానికి కృపను దయచేయము. సమస్తం మీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వరనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవాలని ఆయన వారిని బలవంతము చేశెను. ఆ తర్వాత వీరు సముద్రంలో వెళ్లడం, గాలి తుఫాను రావడం, అందులో వీళ్ళు భయపడుతూ ఉండడం, నాలుగవ దినాన యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ యొక్క తుఫాను గద్దించి అణిచివేయడం, ఇదంతా మనం చదువుకున్నాం. ఆయన అద్దరికి వెళ్ళవాలని తన శిష్యులను బలవంతము చేశాను. ఎందుకు బలవంతం చేసినాడు యేసుక్రీస్తు ప్రభు? సమస్తము వదులుకొని ఆయనతో పాటు ఉండి ఆయనతో జీవించాలని, ఆయన వెంబడించాలని వచ్చినటువంటి శిష్యులను ఆయన దగ్గర నుండి అద్దరికి వెళ్ళవాలని బలవంతము చేశాను. ఈ లోకము ఈ దరి అని అనుకుంటే పరలోకము అద్దరి అనుకోవాలి, ఆ దరి అనుకోవాలి. ఏదో ఒక దినాన ఆ దరికి వెళ్లాల్సి ఉంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు అద్దరికి వెళ్ళమని చెప్పినాడు, పరలోకం వెళ్ళమని కాదు, కానీ అద్దరికి వెళ్ళమని చెప్పినాడు.
ఎందుకు బలవంతం చేసినాడు అని అంటే దానికి కారణమేంటి? యోహాను సువార్త 6:15 దయచేసి తీసిన వారు చదవండి. యోహాను సువార్త 6:15 వారు వెళ్ళి రాజుగా చేయవలనని ఆయనను వారు బలవంతము చేసి. ఆ మాట గమనించండి, యోహాను సువార్త 6:15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును రాజుగా చేయాలని కోరుకున్నారు. ఎందుకు రాజుగా చేయాలని కోరుకున్నారంటే, ఆ పై సందర్భంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14:22 పై భాగంలో 5 రొట్టెలు 2 చేపలతో ఎంతమందిని పోషి అక్కడ ఆహారం పెట్టబడింది? 5,000 మందికి ఆహారం పెట్టబడింది. ఆ తర్వాత ఏం జరిగింది? 20:20 మత్తయి సువార్త, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. తిని తృప్తి పొందిన తరువాత దేవుడు ఏది ఇచ్చినా కూడా తృప్తిగానే ఇస్తాడు, అరకొరగా ఇవ్వడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా సంతృప్తిగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి. ఏ ఆశీర్వాదం కూడా అరకొరగా ఇవ్వడు. దేవుడు ఇచ్చే శిక్ష కూడా అలాగే ఉంటుంది, అరకొరగా ఉండదు శిక్ష, సమృద్ధిగానే ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెడితే వాళ్ళు తిన్న తరువాత సంతృప్తిగా తిని ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తినారు? మిగిలినవి 12 గంపలు. అది కూడా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అని అంటే, తృప్తిగా తిని అనేదేమో ఆయన దేవుడు అరకొరగా ఆశీర్వాదాలు ఇవ్వడు అనేది మనం అర్థం చేసుకోవడానికి. సమృద్ధిగా ఆశీర్వాదాలు ఇస్తాడు. 2వదిగా 12 గంపలు ఎందుకు ఎత్తినారు? వేస్ట్ అయిపోయింది, పడేయొచ్చు కదా ఎక్కడో చోట. ఎందుకు 12 గంపలు ఎత్తినారు అని అంటే, మిగిలిపోయింది కూడా అక్కడ లెక్క ఉండాలి. మన జీవితాల్లో కూడా ప్రతిదానికి మనం లెక్క అప్పగించాలి, తప్పదు. అందుకొరకు అక్కడ 12 గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 5,000 మంది తిన్న తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు యూదుల రాజుగా రానయ్య ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది తెలుసు కాబట్టి, అది భూలోక సంబంధమైనటువంటి రాజు అని అనుకుని యేసుక్రీస్తు ప్రభుని రాజుగా చేసినట్లయితే ఇక మనం ఉద్యోగం చేయక్కర్లేదు, పని చేయక్కర్లేదు, వ్యాపారం చేయక్కర్లేదు. భోజన టయానికి యేసు ప్రభు దగ్గరకు వస్తే సంతృప్తిగా భోజనం పెడతాడు, ఇక ఏ కొరత ఉండదు. అందుకొరకు రాజుగా చేయాలని వాళ్ళు చూసినారు. అది ఈ లోక సంబంధమైన ఆలోచన. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందుకు రాలేదు. పిలాత్తో అంటాడు, ఈ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఇస్కరియోతు కూడా పొరపాటు పడ్డాడు. ఇస్కరియోతు యోధా, ఆయన రాజు అయితే నేను మంత్రిని అవుతా, 11 మంది గలీలయులు అయితే ఒక్కడే యోధయ దేశానికి సంబంధించినటువంటి వాడు ఇస్కరియోతు యోధా మంత్రి పదవులు ఇచ్చినట్లయితే యోధయ ప్రాంతం నుంచి నేను ఒక్కడే కాబట్టి ప్రధానమైనటువంటి ముఖ్యమైన మంత్రి పదవి నాకే వస్తుంది. వీళ్ళందరూ 11 మంది మిగతాయి పంచుకోవాల్సి ఉంది. ఆ లెక్కతో లోక సంబంధం రాజుగా వస్తాడని చెప్పేసి ఆ విధంగా ఇస్కరియోతు యోధా కూడా మరి ఆ విధంగా ఆలోచించినాడు. ఎప్పుడైతే తన కళ ఫెయిల్ అయిపోయిందో అప్పుడు అప్పగించినాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి రాజుగా రాలేదు.
వాళ్ళ ఆలోచన లోక సంబంధంగా ఉంది, ఆత్మ సంబంధంగా లేదు కాబట్టి ఆయన రాజుగా చేయాలనుకున్నారు. అందుకని చెప్పేసి ఆ విషయం తెలిసి శిష్యులను ఆయన బలవంతపరిచినట్లుగా మనము చూడగలం. ఆ తర్వాత వచనం గమనిస్తాము, చూడండి, మత్తయి సువార్త 6:22. మరునాడు సముద్ర పద్దన్న నిలిచి ఉన్న జనసమూహమును క్షమించండి, మత్తయి సువార్త 14:22. మత్తయి సువార్త 14:22. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలన ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. గాలి అలలు, అదొక తుఫాను. తుఫాను వచ్చినప్పుడు గాలి వస్తుంది, అలలు వస్తాయి. అలల్లో అందులో వాళ్ళు చిక్కుకుపోయినారు. ఈయనేమో వాళ్ళని అద్దరికి పంపించినాడు, తుఫాను పంపించినాడు వెనుకెడితే. కీర్తన గ్రంథం 107 ఉంది, ఆయన ఆగ్నేయగా ఆయన సెలవీయగా తుఫాను పుట్టినం అని. అది యేసుప్రభుకు తెలియకుండా ఏం రాలా. వాళ్ళనేమో సముద్రంలోకి పంపించినాడు అద్దరికి పొమ్మని, వాళ్ళు ఎనికిడితేమో తుఫాను పంపించినాడు. ఎందుకు? తమాష చేస్తా చూడటానిక. వాళ్ళు భయపడతా దిగులు పడతా ఉంటే ఈయన తమాషగా ఆనందపడటానిక. అందుకు కాదు. ఈనాడు చాలామంది రక్షణ విశ్వాసులకు కానీ అన్యులకు కానీ వచ్చే కష్టాలు శ్రమల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఈ విధంగా బాధపడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు చూసి వీటన్నిటికీ పరిష్కారం చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకునేవాళ్ళుగా ఉంటారు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళేమో అద్దరికి వెళ్ళమన్నాడు, తుఫాను పంపించినాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే ఆ తుఫాన్లో వాళ్ళు నశించిపోవడానికి కాదు, క్షేమకరంగా ఉండడానికి, ఆత్మీయంగా బలపడడానికి. అది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మార్క్ సువార్త 4:10 మనం గమనించినట్లయితే, ఇప్పుడు చదివేంత ఒక సమయం లేదు, మార్క్ సువార్త 4:35 ఆ ప్రాంతంలో ఉంటుంది. ఆయన ఒక దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు అక్కడ తుఫాను వచ్చింది. శిష్యులు అంటారు, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? యేసుప్రభు నిద్ర నుండి లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఈనాడు రక్షింపబడిన విశ్వాసుల కుటుంబాల్లో అనేక మంది ఈ ప్రశ్న యేసుక్రీస్తు ప్రభుని అడగడం లేదా? మేము నిన్ను నమ్ముకొని అన్ని విషయాలు కూడా త్యజించి నిన్ను నమ్ముకుని ఉంటే మాకెందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఇవన్నీ కూడా? లోకస్తులందరూ కూడా ఎంతో మంచిగా ఉంటూ ఉన్నారు, నిన్ను నమ్ముకున్న మాకెందుకు ఈ శ్రమలు? మేము నశించిపోతా ఉన్నాం, చింత లేదా నీకు? యేసుప్రభు నిద్రలేసి ఏం చేసినాడు? ఆ గాలిని, తుఫానును గద్దించినాడు. తుఫాను ఆగిపోయింది. అక్కడ ఏం రాయబడిందంటే, ఒక చిన్న దోణిలో యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు. మీరు తర్వాత ఇంటి దగ్గర చదవండి. ఒక చిన్న దోణిలో యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు, ఒక పెద్ద తుఫాను వచ్చింది. దోణి ఏమో చిన్నది, తుఫాను ఏమో పెద్దది. వీళ్ళు అనుకుంటున్నారు ఇంత పెద్ద, మనం కూడా అనుకుంటాం కదా కష్టాలు వచ్చినప్పుడు, ఇంత పెద్ద తుఫాను, ఇంత పెద్ద కష్టాలు నేను ఎలా భరించగలను, నా జీవితం ఎంత, నేనెంత, నేను చిన్నవాడిని, చిన్నదానిని, ఇంత పెద్ద కష్టాలు, శ్రమలు, తుఫాన్లు నేను ఎలా భరించగలను? అంత పెద్ద తుఫాను కూడా ఏం చేయలేకపోయింది వాళ్ళను. ఏంటి కారణం? ఆ దోణిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు గనుక అంత పెద్ద తుఫాను కూడా ఆ చిన్న దోణిని ఏమీ చేయలేకపోయింది. ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో తుఫాన్ లాంటి కష్టాలు, శ్రమలు, బాధలు వస్తే అవి మనల్ని ఏమీ చేయలేవు. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో యేసుప్రభు ఉన్నట్లయితే, మన ఇంట్లో యేసుప్రభు ఉన్నట్లయితే అవేమి కూడా ఏమీ చేయలేవు. మత్తయి సువార్తలో మనం గమనిస్తాం, యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో
బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను. వాన వచ్చను, వరదలు వచ్చను, గాలి విసరను, అయినను ఆ ఇల్లు కూలిపోలేదు. ఎందుకంటే అది ఎక్కడ కట్టబడింది? బండ మీద కట్టబడింది. అవునా? వాన పైనుంచి వస్తుంది, వాన. వరదలు ప్రక్క నుంచి వస్తాయి, గాలి నలుమూల నుంచి వస్తుంది. ఆ విధంగా తుఫాన్ లాగా వచ్చి కొట్టినా కూడా ఇల్లు పాడైపోదు. ఏంటి కారణం అంటే క్రీస్తు అనే బండ మీద ఆ ఇల్లు కట్టబడింది గనుక. ఈనాడు మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బాధలు ఇవన్నీ ఎన్ని వచ్చినా కూడా మనము నష్టపోము, అది మనం గుర్తెరగాలి. ధైర్యంతో ముందుకు పోవాలి. కానీ ఆయన్ను సనుక్కొని గనుక్కొని ఆయన మీద మరి ఆయన్ను అనుమానపడి అలాంటి పరిస్థితులు ఉండకూడదు. గాలి వచ్చింది, అలలు వచ్చి కొడతా ఉన్నాయి, వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఈనాడు కూడా మనకు కూడా అలాంటి భయాలు ఉంటూ ఉన్నాయి. మూడు రకాల తుఫాన్లు ఉంటాయి. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి తుఫానులు. రెండవదిగా రక్షింపబడి అవిధేయతలో జీవిస్తున్నటువంటి వాళ్ళకు వచ్చే తుఫాన్లు, ఇది రెండవ రకం తుఫాన్. మూడవదిగా రక్షింపబడి విశ్వాసులుగా నమ్మకంగా దేవునిలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా తుఫాన్ లాంటి కష్టాలు, శ్రమలు వస్తాయి. ఈ మూడు రకాలైనటువంటి అనుభవాలు, మూడు రకాలైనటువంటి తుఫానులు. వీటిని గురించి ధ్యానించకముందు, వీళ్ళు ఆయన రాజుగా చేయాలని అనుకున్నారు కదా, లోక సంబంధమైన వాటి మీదనే వాళ్ళ దృష్టి ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిందము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందము అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతరు. తర్వాత ఇవన్నీ మీకు కావాలన్నని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అది ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వివాహాలు ఎట్లా, చదువులు ఎట్లా, ఉద్యోగాలు ఎట్లా, ఆస్తి సంపాదన ఎట్లా, ఇల్లు కట్టుకోవటం ఎట్లా, దీని గురించిన దాని గురించి చింతపడ అవసరం లేదు. ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఏం చేయాలా? మొట్టమొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఆయన నీతిని వెతికి ఆ రీతిగా అనుసరించి నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన నీతిని ఎరగనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఆయన నీతిని వెతకాలి. ఏంటి ఆయన నీతి? మానవుల నీతి వేరు, దేవుని నీతి వేరు. అర్థమైందా? మానవుల నీతి ఏంటంటే తను పాపి, పాపంలో ఉన్నాడని ప్రతి ఒక్కరికి తెలుసు, మనసాక్షి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఎలాగైనా దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని నరకం తప్పించుకొని పరలోకం పోవాలన్న ఉద్దేశంతో ఎన్నో భక్తి కార్యాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు. అది మానవుని నీతి. దేవుని నీతి ఏంటంటే మీరేం చేయాల్సిన అవసరం లేదు, నేను ఏదైతే చేసినానో దాన్ని మీరు అంగీకరించండి. అది దేవుని నీతి, మానవుని నీతి. మిగతా మతాలకు, మిగతా వాళ్లకు, క్రైస్తవులకు ఉన్న తేడా ఏంటి అని అంటే, మిగతా వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఏమేమో అర్పిస్తారు. డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, రకరకాలుగా వాళ్ళు అన్నీ ఇస్తారు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి. కానీ క్రైస్తవంలో అలా కాదు. ఆయనే మనల్ని ఎత్తుకుంటూ వచ్చినాడు. మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి వెతుక్కుంటూ వెళతారు, కానీ క్రైస్తవ్యంలో దేవుడే వెతుక్కుంటూ మన కొరకు వచ్చినాడు. పాపులను రక్షించుట క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. అది మిగతా మతాలకును దీనికి ఉన్నటువంటి తేడా. కనుక ఆయన నీతిని వెతికే వాళ్ళంగా ఉండాలి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అంటాడు, యోబు యథార్థవంతుడు,
నీతి తర్వాత నీతివంతుడు, యథార్థవర్తనుడు, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. చెడుతనాన్ని విసర్జించాలి. ఈనాడు మతాల్లో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే చెడుతనాన్ని విసర్జించరు, యథార్థంగా ఉన్నారు అనుకుంటారు, నీతిగా ఉన్నారు అనుకుంటారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు అనుకుంటారు, కానీ చెడుతనమును విసర్జించరు. అది జీవితకాలం భక్తి కార్యాలు చేస్తూనే ఉంటారు, జీవితకాలము చెడుతనాన్ని విడిచిపెట్టరు. అది మానవుల నీతి. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినాను. రక్షణ అంటే ఏంటో తెలియదు నాకు. ఆ చిన్న వయసులో 24, 25 సంవత్సరాలు ఆ వయసులో అప్పుడు నేను కందుకూరులో ఉన్నాను. ఇక్కడున్నారు బ్రదర్ జాన్సన్ గారు, అక్కడ కందుకూరులో జడ్జిగా, కోర్టులో జడ్జిగా చేస్తూ ఉన్నారు, బాగా గుర్తు. క్రిస్మస్కు ముందు రోజు 24వ రాత్రి, అదేదో క్యారల్ పార్టీ ఏదో అంటారు చూడండి, అట్లా కొంతమంది యవనస్తులు ఏం చేసేవాళ్ళం అంటే ఒక రిక్షా తీసుకొని దానికి మైక్ కట్టుకొని రాత్రులంతా కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పటం, పాటలు పాడటం, ఇంటింటికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పటం, వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోవడం, వాటితో రాత్రి అంతా టీలు తాగటం, సిగరెట్లు తాగేవాళ్ళు సిగరెట్లు తాగుతారు, ఆ రాత్రి అంతా అలా ఉండటం, ఆ మిగిలిన డబ్బులు తలా కాస్త పంచుకోవడం, ఇది భక్తి. రాత్రి అంతా కూడా దేవుని కొరకు ఉన్నాము కదా, దేవుని భక్తిలో ఉన్నాము కదా, అది చాలు పరలోకం తీసుకెళ్ళడానికి. ఆ మరుసటి రోజు క్రిస్మస్ రోజు వెళ్ళి చర్చిలో కూర్చుంటే, అక్కడ ఒక చర్చి ఉండింది, ఆ చర్చిలో కూర్చుంటే నిద్రే నిద్ర, వాక్యం వినేది లేదు, ఏమీ లేదు. ఇదొక రకమైన భక్తి. అప్పుడే బ్రదర్ అక్కడ వాక్యం చెప్తూ వచ్చినారు. ఒకటి రెండు సార్లు బ్రదర్ వాక్యం కూడా వింటూ వచ్చినాం. అది భక్తి కాదు, చెడుతనమును విసర్జించాలి. అక్కడ మాచర్లో ఉన్నప్పుడు ఒకటి ఒక చర్చి ఉండేది, ఆ చర్చి ఒక ఆయన వెళ్ళేవాడు అంట. ఆయన గురించి చెప్పినారు, చర్చి మధ్యలో బయటకు వచ్చేది, ఒక సిగరెట్ తాగేది, మళ్ళీ పోయి కూర్చునేది. ఇది భక్తి. అది అక్కడికి వచ్చేటటువంటి భక్తి కాదు. ఒక పొలం ఉండింది ఒక గ్రామంలో, అందరూ పొలం పనులకు వెళ్ళినారు. సాయంత్రం దాకా పొలం పనులు చేసుకొని అందరూ ఇంటికి వెళ్తూ ఉంటే ఒక ఆయనకు లేట్ అయింది రావడం, చీకటి పడింది. ఆ చీకటిలో తను ఎటు వచ్చేది కూడా తెలియడం లేదు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉంటాయి బావులు, ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి పొలాల్లో. ఆ తెలియక మబ్బుగం ఉంది, తెలియలేదు, ఆ బావిలో పడిపోయినాడు. బావిలో పడిపోతే ఆ నీళ్ల లెవెల్లో ఆ పక్కన రాయి ఒకటి ఉండింది, ఆ పైకి ఎక్కడానికి రాళ్ళు ఉంటాయి, అక్కడక్కడ మెట్లులాగా పెడతారు, ఆ రాయి ఒకటి దొరికింది. తనకేం అర్థం కాలేదు, ఆ రాయి పట్టుకున్నాడు. ఆ నీళ్ల లెవెల్లో రాత్రి అంతా కూడా రాయి పట్టుకొని ఉన్నాడు. అలాగే తెల్లవారిన తర్వాత చుట్టుపక్కల పొలం పనులు చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళ మాటలు విని కేకలేసినాడు, రక్షించండి రక్షించండి అని. వాళ్ళందరూ వచ్చి చూస్తే అతను బావిలో ఉన్నాడు, పైకి ఎక్కే అవకాశం ఏం కనిపించాలి అతనికి. వీళ్ళు ఏం చేసినారు, ఒక తాడు వేసినారు, ఒక లావుపాటి తాడు వేసినారు, ఆ తాడు పట్టుకున్నాడు ఇతను. పైకి ఎక్కి రామని చెప్పేసి అంటే ఎంతసేపు లాగినా రావట్లే. ఏంటి కారణము, ఓ పక్క రాయి పట్టుకొని ఉన్నాడు చేత్తో, అందువల్ల రావడం వల్ల. వాళ్ళు చూసినారు, అయ్యా తాడేసాం కదా, నువ్వు తాడు పట్టుకో, రాయి వదిలిపెట్టు అని అంటే అతను ఏమంటాడంటే, రాయి ఎట్లా వదిలిపెడతాను, ఈ రాత్రి అంతా కూడా నన్ను కాపాడింది ఈ రాయే కదా, కాబట్టి ఈ రాయి వదలను. సరే అట్లయితే తాడు వదిలేసేయి అని చెప్పండి. తాడు వదిలేస్తే ఎట్లాగూ, నీ పైకి రావాలంటే తాడు ఉండాలి కదా, తాడు వదలడు. అటు రాయి వదలడు, ఇటు తాడు వదలడు. ఎలా పైకి వస్తాడు? ఈనాడు భక్తి కూడా అలాగే తయారైపోయింది. నామకార్థపు భక్తి. మెజారిటీ క్రిస్టియన్స్ విల్ నాట్ గో టు హెవెన్. క్రైస్తవులు అత్యధికులు పరలోకం చేరరు. ఎందుకు అని అంటే రక్షణ లేనటువంటి భక్తి. ఏదో భక్తి కార్యాలు చేయటం, క్రిస్మస్ పండుగలు జరుపుకోవడం, గుడ్ ఫ్రైడే ఈస్టర్ జరుపుకోవడం, ఇవన్నీ చేసుకొని వాటి ద్వారా నేను పరలోకానికి పోతాను అని చెప్పేసి అనుకోవటం, మేము కానీ ఆ చిన్నప్పుడు చేసిన రీతిగా.
ఆ భక్తి అక్కడికి వచ్చేటటువంటి భక్తి కాదు. ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదుకుడి. ఇవన్నీ కూడా మానవుల యొక్క నీతి, పాపాలు చేయటము, భక్తి కార్యాలు చేయటం ఉపయోగం లేదు దానివల్ల. అందుకే ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. ఆయన నీతి అంటే దేవుని నీతి. దేవుని నీతి అంటే ఏంటి? ఇప్పుడు మానవుల నీతి అంటూ ఇప్పుడు దాకా చూస్తూ వచ్చినాం. దేవుని నీతి ఏంటి అని అంటే, నీ భక్తి కార్యాలు పుణ్యకార్యాలు అన్ని తీసి పక్కన పెట్టు, దానివల్ల నీవు మోక్షరాజ్యానికి పోవు, నరకం తప్పించుకోలేవు, నీ పాపాలు శుద్ధీకరించలేవు. అందుకొరకే నేను ఈ లోకానికి మానవుడిగా వచ్చి కలువరి శిలువలో రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచిన నా రక్తం ద్వారానే నీ పాపాలకు విడుదల, పాప క్షమాపణ, రక్షణ దొరుకుతుంది. నువ్వేం చేయక్కర్లా. లాంగ్ లాంగ్ అగో జీసస్ క్రైస్ట్ క్రైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ సేయింగ్ దట్ ఇట్ ఈజ్ ఫినిష్డ్. అనేక సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఒక మాట చెప్పినాడు, ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైనదని కేక వేసినాడు. ఏంటి సమాప్తమైందంటే, ఆయన చనిపోవటం సమాప్తమైందని కాదు అర్థం, మానవుల యొక్క రక్షణ కార్యము సమాప్తమైనది. నేను సమాప్తం చేసిన, నేను సమాప్తం చేసిన రక్షణ కార్యానికి నువ్వేం చేయక్కర్లా. యు కాంట్ యాడ్ ఎనీథింగ్ టు ది ఫినిష్డ్ వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ది క్రాస్ ఆఫ్ కల్వరి. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ యొక్క శిలువ కార్యానికి, ఆయన సమాప్తం చేసిన రక్షణ కార్యానికి నువ్వేమీ అదనంగా ఏం చేయలేవు, చేయాల్సిన అవసరము లేదు. నువ్వు చేయాల్సిందంతా ఏంటి అని అంటే, ఆయన ఏదైతే చేసినాడో దానిని నువ్వు అంగీకరించడమే. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నా కొరకు చనిపోయే రక్తం కార్చి తిరిగి లేచినావు ప్రభువా, నా భక్తి కార్యాలు ఇవన్నీ కూడా నన్ను రక్షించలేవు, నా గుణం మారలేదు, ప్రభువా నీ ప్రశస్త రక్తం ద్వారా నా పాపాలు కడిగి శుద్ధీకరించుము, నిన్ను నీ బిడ్డగా ఏర్పాటు చేసుకో ప్రభువా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీకు శాంతి సమాధానం దయచేస్తాడు, ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, చనిపోతే నరకం తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్తావు. అది దేవుని నీతి అంటే, ఆయన చేసిన కార్యాన్ని మనం అంగీకరించడం. ఒక బ్యాంకు మేనేజర్ ఉన్నాడు, ఒక రైతుకు లోన్ కావాల్సి వచ్చింది, 4 లక్షలు లోన్ కావాలి అని అనుకోండి. బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్తాడు ఈయన, ఎవరైనా సరే లోన్ కావాల్సినటువంటి వాళ్ళు, అయ్యా నాకు 4 లక్షలు లోన్ కావాలి అని అంటారు. అప్పుడు ఆ బ్యాంకు మేనేజర్ ఏం చేస్తాడు అని అంటే, సరే 4 లక్షలు దానికి కొంత వడ్డీ కలిపి ఒక 50 ఇన్స్టాల్మెంట్స్, 60 ఇన్స్టాల్మెంట్స్, ఎంతో కొంత కొన్ని నెలలు ఇన్స్టాల్మెంట్స్ లాగా పెడతాము, కాబట్టి అవన్నీ కూడా నువ్వు రెగ్యులర్గా కట్టాలి. ఆ తర్వాత నువ్వు ఒక షూరిటీ చూపించాలి, ఒక హామీ, ఎవరో ఒక వ్యక్తిని, ఎందుకంటే నువ్వు కట్టకపోతే నేను కడతాను అని చెప్పి హామీ ఇవ్వాలి. ఆ కండిషన్స్తో అయితే మీకు లోన్ ఇస్తాము అని అంటాడు బ్యాంకు మేనేజర్. అవసరమైందేమో ఈయనకు డబ్బులు ఇచ్చేదేమో బ్యాంకు మేనేజర్. ఇతను అంటాడు, మనం అనుకుందాం, అయ్యా నువ్వు చెప్పినట్టుగా నేను ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్గా కట్టను, నా ఇష్టమై వీలుంటే కడతా లేకపోతే లేదు, నేను హామీ ఎవరిని షూరిటీ తీసుకురాను, నాకు లోన్ శాంక్షన్ చేయమంటే చేస్తాడా మేనేజరు? చెయ్యడు, ఎందుకంటే అవసరం ఇతంది, ఇచ్చేదేమో అతను, కాబట్టి ఇచ్చే అతను ఏమి చెప్తాడో దానికి ఈ అవసరమైన అతను లోబడి దానికి ఒప్పుకోవాలి. అదే రీతిగా మనము పాపులం, బ్యాంకు మేనేజరు దేవుడు అనుకోండి, యేసుక్రీస్తు ప్రభు అనుకోండి, మనమేమో లోన్ కొరకు పోయే వాళ్ళం అనుకోండి, మనం ఆయన దగ్గరకు పోయి, అయ్యా నీ రక్షణ నేను అంగీకరించను, నీ రక్తం నాకు అక్కర్లేదు, నీ శిలువ శ్రమం నాకు అక్కర్లేదు, అసలు దాని గురించి నేను పట్టించుకోను, నువ్వు మాత్రం నా పాపాలు క్షమించాలి, నన్ను పరలోకం తీసుకెళ్ళాలి, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి అని అంటే ఎలా ఉంటుంది అది? ఆ బ్యాంకు మేనేజర్కి లోన్ కావాల్సిన అతను ఎలా చెప్తాడో అలా ఉంటుంది, అవునా కాదా? అవసరం మనది,
అవసరం తీర్చేది దేవుడు. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి, కానీ మనం చెప్పినట్టుగా దేవుని చేయమని ఆయనకు ఆర్డర్స్ మనము ఇవ్వకూడదు. ఈనాడు మానవులు చేసేటటువంటి పని అదే. ఆయన చెప్పినట్లుగా నీ కొరకు ప్రాణం పెట్టినాను, రక్తం కార్చినాను, నీ పాపాలు పోవాలంటే కేవలం నా రక్తంలోనే నీ పాపాలు శుద్ధీకరించుకోవాలి, వేరే మార్గం లేదు అని చెప్పి యేసు ప్రభు చెప్తా ఉంటే దానిని అంగీకరించకుండా నువ్వు చెప్పింది నేను విన్ను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, కానీ నన్ను పాపం నుంచి నరకం నుంచి తప్పించాలి, మోక్షరాజ్యం చేర్చుకోవాలని అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? అది దేవుని నీతి అంటే అది, మానవుని నీతి అంటే ఇది. కాబట్టి ఆయన నీతిని మనం ఇతికే వాళ్ళంగా ఉండాలి, ఆయన చెప్పినట్లు మనం చేసేవాళ్ళంగా ఉండాలి. కానీ నీ మతం నాకు అక్కర్లేదు, నీ చర్చి నాకు అక్కర్లేదు, నీ బైబిల్ నాకు అక్కర్లేదు, నీ సువార్త నాకు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఇవన్నీ మాత్రం నేను చేయను, నువ్వు మాత్రం నన్ను స్వర్గానికి తీసుకుపోవాలి, నరకం నుంచి తప్పించాలి, ఎలా వీలుంటుంది? కాబట్టి ఆయన నీతి మనం తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ తుఫాన్ల విషయానికి వస్తాం. మూడు రకాల తుఫాన్లు అనుకున్నాం కదా. మొట్టమొదటి తుఫాను ఎవరికి అనంటే మారు మనసు రక్షణ లేకుండా లోకంలో పాపంలో జీవించేటటువంటి వాళ్ళకు అవి తుఫాన్లు వస్తాయి, అవి హఠాత్తుగా వస్తాయి, అందులో నుంచి తప్పించుకునే అవకాశం వాళ్లకు ఉండదు ఉండదు. అనేక సంవత్సరాల క్రితం దివి తాలూకాలో ఒక పెద్ద ఊపిన వచ్చింది కృష్ణా జిల్లాలో. తాడి చుట్టంత అలలు భూమి మీదకు వచ్చేసినాయి, వేలాది మంది చనిపోయినారు. అది చెప్పి రాలేదు, సడన్గా వచ్చింది. అందరూ చాలామంది చనిపోయినారు అంటే అందులో చనిపోయిన వాళ్ళు పాపాత్ములు, మిగతా వాళ్ళు భక్తులని కాదు దాని అర్థము. అది ఒక ఉదాహరణ, అది ఒక హెచ్చరిక, అందరికీ కూడా హెచ్చరికే. ఈ జీవితం శాశ్వతం కాదు, ఏదో ఒక దినాన హఠాత్తుగా చచ్చిపోవాలి, చచ్చిపోకముందే దేవునితో సరి చేసుకోవాలి. హీ దట్ ఈజ్ ఆఫన్ రెబ్యూక్డ్ హార్డ్నెత్ హిజ్ నెక్ షల్ బి డెస్ట్రాయిడ్ సడన్లీ. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగను. లోబడిన వాడుని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో హార్డ్నెత్ హిజ్ నెక్ అని ఉంది, మెడను కఠినము చేసుకున్నట్టు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనంటే వ్యవసాయానికి మొట్టమొదటిసారి ఒక ఎద్దుని ఉపయోగించినప్పుడు, ఆ ఎద్దు మెడ మీద కాడి పెట్టినప్పుడు, ఆ బరువు మోచేటప్పుడు దానికి బాధ కలుగుతుంది, మరి మంట పడుతుంది, అది చురుగ్గా ఉంటుంది, ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి బరువు మోసి 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 ఆ మెడ ఎలా తయారవుతుంది, కఠినమైపోతుంది. హార్డ్నెత్ హిజ్ నెక్, మెడను కఠినము చేసుకున్నట్టు అది కఠినమైపోతుంది. ఎంత కఠినం అవుతుందనంటే బరువులు మోసి మోసి చివరకు సూది పెట్టి గుచ్చినా కూడా ఏమీ తెలియదు. అది అలాంటి స్టేజ్కి రావటం, ఎన్ని మార్లు గద్దించను లోబడిన వాడు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనమగును. లోకస్తులకు వచ్చేటటువంటి ఆ తుఫాన్లు అలా ఉంటాయి, తప్పించుకునే అవకాశం ఉండదు. మొట్టమొదట దేవుని వాక్యం విన్నప్పుడు, మొట్టమొదటిసారి విన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? అయ్యో పాపం ఉంది, నరకం ఉంది, మరి పరలోకం ఉంది, చచ్చిపోయేలోపు దేవునితో సరి చేసుకోకపోతే చచ్చిపోతే నరకానికి వెళ్తాను, కాబట్టి మారు మనసు పొందాలి, క్షమాపణ కోరుకోవాలని ఒక బలమైనటువంటి ప్రేరేపణ ఉంటుంది హృదయంలో. కానీ హృదయాన్ని కఠినం చేసుకునే కొంది, నెలలు సంవత్సరాలు గడిచే కొంది చివరకు ఎలా అవుతుందనంటే, ఎన్ని స్పెషల్ మీటింగ్స్కి వచ్చినా నీకు ప్రేరేపణ ఉండదు మారు మనసు పొందాలని. ఎంతమంది ప్రార్థన చేసినా మారు మనసు ప్రేరేపణ ఉండదు. ఎన్నిసార్లు సంవత్సరాల తరబడి చర్చికి వచ్చినా కూడా ప్రేరేపణ ఉండదు. అది మెడను కఠినము చేసుకున్నట అంటే. ఈనాడు నీ పరిస్థితి కూడా అలాగే ఉందా? సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ వాక్యం వింటూ ఏమాత్రము చలనం లేకుండా మారు మనసు పొందాలన్నటువంటి ప్రేరేపణ లేకుండా ఉన్నట్లయితే అది నీకు ప్రమాదకరమైన విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ స్టేజ్కి రాకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించేటప్పుడే అప్పుడే లోబడటం అనేది చాలా మంచిది. ఇది లోకస్తులకు వచ్చేటటువంటి తుఫానులు.
కాబట్టి ఆ లోకస్తుల్లాగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అలాగే మరి దేవుని కొరకు ఎదురు చూడకుండా ఉన్నట్లయితే హఠాత్ ఇదే ఆఖరి దినమేమో నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు వాక్య స్వరూపిగా. ఇది నాన్న తీర్మానం చేసుకో, లేకపోయినట్లయితే చాలా ప్రమాదకరమైన విషయం. రెండవదిగా మనం గమనించినట్లయితే విశ్వాసులకు రెండు రకాల తుఫాన్లు వస్తాయి. మొట్టమొదటిగా ఏంటంటే అవిధేయులైనటువంటి విశ్వాసులకు వచ్చేటటువంటి తుఫానులు, రెండవదిగా ఏంటంటే విధేయతగా ఉన్నటువంటి వాళ్లకు వచ్చేటటువంటి తుఫానులు. అవిధేయతగా ఉన్నటువంటి విశ్వాసులకు వచ్చేటటువంటి తుఫానులు ఏంటి అని అంటే, యోనా జీవితంలో వచ్చింది తుఫాను. నీవు వెళ్ళి నినివోకి వెళ్ళి సువార్త ప్రకటించంటే ఆయన ఓడ ఎక్కి తర్షీష్కు పారిపోవాలని చూస్తాడు. ప్రయాణంలో ఏమైంది? గొప్ప తుఫాను వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని మాటకు అవిధేయుడై వెళ్తున్నాడు కాబట్టి గొప్ప తుఫాను వచ్చింది. ఈనాడు రక్షింపబడిన విశ్వాసుల జీవితాల్లో ఎందుకు తుఫాను లాంటి కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయంటే వాళ్ళు దేవునికి అవిధేయులైనందువల్ల వస్తాయి. అది వాళ్ళకు కూడా తెలుసు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ఈయన యేసుప్రభుని నమ్ముకున్నాడు కదా, ఈయన భయభక్తులుగా చర్చికి వెళ్తున్నాడు కదా, వీళ్ళ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అని అంటే, అవన్నీ కూడా మనం తెచ్చుకునే కష్టాలు. దేవుని మాటకు లోబడకుండా ఉన్నట్లయితే, డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే, నాట్ ఇన్ యువర్ ఓన్ వే. దేవుని పనిని దేవుడు చెప్పిన మాటల ప్రకారము చెయ్యాలి. నీ సొంత ప్రకారము, సొంత ఆలోచనల ప్రకారము చెయ్యకూడదు. కానాను వివాహంలో మరియ తల్లి అయిన మరియ యేసుప్రభుతో చెప్తుంది, ఆయన మీతో చెప్పునది చేయుడని వాళ్ళతో చెప్తా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళతో ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన చెప్పింది చేయకూడదు. మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, ఆయన చెప్పినది చెయ్యకుండా కొన్ని కష్టాలు తెచ్చుకుంటాము, ఆయన చెప్పంది చేసి ఇంక కొన్ని కష్టాలు తెచ్చుకుంటాం. అవిధేయతలకు వచ్చేటటువంటి తుఫాన్లు ఇలాంటివి. వాళ్ళకేం మిగలదు చచ్చిపోయేటప్పటికీ. లోతున్నాడు, అబ్రహాముతున్నంత వరకు భయభక్తులు కలిగి ఉన్నాడు. చివరికి వచ్చేటప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? గుహలోకి వెళ్ళినాడు, తెలియని రీతిలో పాపం చేసినాడు, అంతా పోగొట్టుకున్నాడు. రక్షింపబడిన విశ్వాసులు కూడా అవిధేయతలో ఉన్నట్లయితే అన్నీ పోగొట్టుకుంటాం, ఏమి మిగలదు. ఒక తెలివి తక్కువ పనివాడు ఉన్నాడట, ఆ యజమాని చెప్పినాడు ఏంటి అని అంటే, నువ్వు బజార్కి వెళ్ళి 1 కేజీ పంచదార, 1 కేజీ గోధుమ పిండి తీసుకురా అని డబ్బులు ఇచ్చాడంట. ఈయన వెళ్ళినాడు, వెళ్ళేటప్పుడు 1 ప్లేట్ తీసుకొని పోయినాడు అక్కడికి. అక్కడ పోయిన తర్వాత ఆ కిరాణా షాప్ అతనితో 1 కేజీ గోధుమలు ఇవ్వమన్నాడు. ఈ క్యారీ బ్యాగులు అలాంటివి ఏమి ఉండవు, అప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. ఈ ప్లేట్ తీసుకొని వెళ్ళాడుగా, 1 కేజీ గోధుమలు తూచి పట్టమని చెప్పేటప్పటికి ఆ ప్లేట్ ఇలా పట్టినాడు, ఆ గోధుమలు ఇక్కడ పోసినాడు. ఆ తర్వాత ఏం చేసినాడు ఆయన, కిరాణా షాప్ అతను 1 కేజీ పంచదార తూచి ఇది కూడా పట్టు అన్నాడు, ఇదిగో ఈ పక్క పెట్టు అని ఇట్ట అన్నాడు. ఏమైంది? అది కింద పోయింది. సరే ఇది ఇలాగే పంచదార పట్టుకొని నేరుగా యజమాని దగ్గరకు వచ్చినాడు, జాగ్రత్తగా వచ్చినాడు. యజమాని చూశాడు, అర్థమైంది, ఏంది పంచదార ఉంది, గోధుమ పిండి ఏది అని చెప్పేసి అంటే ఇదిగో ఈ పక్క ఉంది అని ఇటు తిప్పినాడు. ఏమైపోయింది? అది పోయింది, ఇది పోయింది. రక్షంబడిన దేవుని బిడలంగా ఈ లోకం మంచిది కాదు అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చినాము, దేవుని నమ్ముకున్నాము, కానీ దేవునిలో సరిగా లేకపోయినట్లయితే అంతా పోగొట్టుకుంటాం, ఏమీ ఉండదు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఎక్కడ ఆత్మ ఉంటే అక్కడ ఏముంటుంది చెప్పండి? అదే సమాధానము, ఐక్యత ఉంటుంది. ఎక్కడ ఆత్మ లేదు అక్కడ సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. ఈనాడు సంఘాలు చూస్తుంది మనం అదే. ఎందుకు అన్ని సంఘాల్లో కూడా సమాధానం లేకుండా తగాదలు, కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయంటే, ఆత్మ ఉంటే కదూ
ఆత్మ లేఖనమే కదా ఇవన్నీ వస్తుంది. సమాధానం లేకపోవటం, ఐక్యత లేకపోవడం, అదే విషయం. దేవుని ఆత్మ లేకపోయినట్లయితే సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. అక్కడ గొడవలు జరుగుతున్నాయి, సమాధానం లేదు ఏదో ఒక సంఘంలో అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఆత్మ లేదు. ఇంకేం చెప్పక్కర్లేదు, ఆత్మ లేకపోతే నీ సమస్యలు వస్తాయి. ఆ నంజాల్లో మేము సేవ చేసేటప్పుడు ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అయ్యా మా మందిరానికి రాయి అని అడిగితే ఎప్పుడు కూడా తగాదాలే, మీ మందిరానికి ఎవడొస్తాడు, మేము రాం. అది తెలిసిపోయింది తగాదాలే సంఘం అని. ఎందుకు తగాదాలు వస్తున్నాయి? అక్కడ ఆత్మ ఉంటే కదా. రక్షింపబడిన దేవుని బిడ్డలలో ఆత్మ ఉన్నట్లయితే తగాదాలు రావు, గొడవలు రావు, ఐక్యతగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. ఆత్మ లేని వాళ్ళ ద్వారానే ఈనాడు సంఘానికి శత్రువులు ఎవరంటే బయట వాళ్ళు కాదు. మనం అనుకుంటాం వేరే మతము, వేరే దేశం, వేరే జాతి, వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకము అని. వాళ్ళు కాదు శత్రువులు సంఘానికి, సంఘంలో ఉన్న శరీరానుసారులే సంఘానికి శత్రువులు. ఆత్మానుసారులు ఎక్కడుంటే అక్కడ ఐక్యత ఉంటుంది, సమాధానం ఉంటుంది. అవిధేయతకు కారణం ఇదే. యోనా అవిధేయుడైపోయినాడు, గాఢ నిద్ర వచ్చింది. అవునా? ఎందుకు గాఢ నిద్ర వచ్చింది చెప్పండి? అవిధేయుడైనందువల్ల గాఢ నిద్ర, చుట్టుపక్కల తుఫాను వచ్చి అందరూ నశించిపోతూ ఆ ఓడ నావికుడు అంటాడు, ఓయి నిద్రపోతా, నీకేమి సంభవించినది, నీవు లేచి ప్రార్థించుము. అంత ప్రమాదములో, అంత తుఫానులో అందరూ ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటే ఈయనకు గాఢ నిద్ర ఎలా వచ్చిందండి? ఈనాడు రక్షింపబడిన విశ్వాసులు కూడా అంతకంటే గాఢ నిద్ర రావడం వల్ల రోజు ప్రార్థన చేసే విషయంలో 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన, అర్ధగంట ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు, అలాగా నిద్రపోయేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యోనా లాంటి వాళ్ళు కాదా? ఎవరైతే విధేయులుగా ఉంటారో వాళ్ళు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారు. భక్సింగర్ చూడండి, గంటలు గంటలు, దినాలు దినాలు ప్రార్థనలో గడిపేవాడు. ఆత్మ నింపుదల ఉంటే అలా ఉంటుంది, ఆత్మ లేకపోతే 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాల ప్రార్థన, గాఢ నిద్ర. బికాజ్ ఆఫ్ హిజ్ డిసోబీడియన్స్ జోనా గాట్ సౌండ్ స్లీప్. ఆయన యొక్క అవిధేయతను బట్టి యోనాకు అలాంటి నిద్ర వచ్చింది, గాఢ నిద్ర. ఈనాడు నీ జీవితంలో ప్రార్థనా సమయం ఎంత? 5 నిమిషాలా, 10 నిమిషాలా, అర్ధగంట, గంట? గంట చేస్తే అబ్బో ఎంతో లోకాన్ని సాధించినట్టు. అవునా? కారణం అది, గాఢ నిద్ర ఎందుకు వస్తుందని అంటే, ఈనాడు రక్షింపబడిన విశ్వాసులు ఎందుకు ప్రార్థనలో గడపలేకపోతున్నారు అని అంటే కేవలము అవిధేయత ద్వారానే. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడికి లోబడతారో వాళ్ళు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారు, ఎవరైతే పరిశుద్ధాత్మకు లోబడరో వాళ్ళు తక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారు. ఇట్ ఈజ్ అవర్ మెజరింగ్ రాడ్, అదే మనకు కొలబద్దని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభు బలంలో పాలు పొందకముందు. ఇది రక్షింపబడి అవిధేయులుగా ఉన్నటువంటి వాళ్లకు వచ్చేటటువంటి తుఫానులు, కష్టాలు. ఇంకొక విషయాన్ని గమనించుకోండి, రక్షింపబడిన విశ్వాసికి చనిపోయిన తరువాత శిక్ష లేదు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. రక్షింపబడిన విశ్వాసి చనిపోయిన తర్వాత వాళ్ళకు తీర్పు లేదు, వాళ్ళు దేవుని దగ్గరకు వెళ్తారు. వాళ్ళకు వచ్చే శిక్ష అంతా కూడా ఈ లోకంలోనే అనేది గుర్తుపెట్టుకోవాలి. చచ్చిపోయే సమయానికి సరిచేసుకోకపోతే అది వేరే సంగతి, కానీ రక్షింపబడిన విశ్వాసి చనిపోతే అతనికి శిక్ష లేదు. ఈ లోకంలోనే నువ్వు చేసిన ప్రతి దానికి కూడా ఈ లోకంలోనే శిక్ష అనుభవించాలి. ఎవరు తెలియటం లేదులే, బలలో పాలు పొందటం ఎవరికి తెలియడం లేదు, నాకు తప్ప ఎవరు చూసి వచ్చారులే, ఎవరికి తెలియదు కదా, పైకి బాగానే ఉన్నాను కదా అని ఆదివారం ఉదయం క్షమాపణ కోరుకొని వచ్చి ప్రభు వల్ల పాలు పొంది మరలా వారం రోజులు అవిధేయతగా ఉండటం కాదు. పర్లేదులే ప్రభు క్షమిస్తాడులే అని, ప్రభు క్షమిస్తాడు కరెక్టే, కానీ చేసిన దానికి మాత్రము శిక్ష అనుభవించాలి తప్పదు. ఆ శిక్ష నీకు మాత్రమే కాదు, నీకు
నీ కుటుంబానికి నీ సంఘానికి అన్నిటికీ కూడా అది కమ్ముకుంటుంది. పర్లేదులే, క్షమాపణ కోరుకుని ప్రభు వల్ల పాలు పొందుతున్నా, నాకేం పర్లేదు అనుకోవద్దు. చచ్చిపోయేలోపు నువ్వు చేసిన ప్రతి అవిధేయతకు ఈ లోకంలోనే శిక్ష అనుభవించాలి, తప్పదు. తప్పించుకోలేం, దేవదూతలు తప్పించుకోలేదు, రాజులు తప్పించుకోలేదు, యాజకులు తప్పించుకోలేదు, నువ్వు తప్పించుకోలేవు, నేను తప్పించుకోలేను. మనమేం అతీతులము కాదు, ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, తప్పదు. చచ్చిపోకముందే దేవుడు వాళ్ళని సరిచేసి తీసుకుంటాడు. సరి చేసుకోవాలి, ఎప్పుడో తెలియదు కాబట్టి మనం సరి చేసుకుని సిద్ధంగా ఉండాలి. అది అవిధేయులకు వచ్చేటటువంటి శిక్ష. ప్రభు వల్ల పాలు పొందే ముందు పరీక్ష చేసుకో, నా జీవితంలో నా కుటుంబంలో వచ్చే కష్టాలు శ్రమలకు ఎవరు కారణం? నా యొక్క అవిధేయత కారణమా? నా కుటుంబంలో వచ్చే ఈ తుఫాన్లు వీటన్నిటికి కూడా నా అవిధేయత కారణమా అని తెలిసినట్లయితే సరి చేసుకొని ఇక నుంచి అలా చేయకుండా ఉండడానికి తీర్మానం చేసుకుని అప్పుడు ప్రభు వల్ల పాలు పొంది. ఇక మూడవదిగా, రక్షింపబడిన విశ్వాసులకు దేవుని పరిస్థితి దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్లకు వచ్చేటటువంటి శిక్షలు, లేక ఆ శిక్షలు అనకూడదు, వాటిని శ్రమలు. ఎందుకు వస్తాయి? అవి శిక్షలు కాదు, దేవుడిచ్చేవి కాదు, కానీ ఆ శ్రమల గుండా దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ఎందుకనంటే వాళ్ళని నశింప చేయడానికి కాదు, కానీ వాళ్ళు ఆత్మీయంగా బలము పొందటానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తీసిన వాళ్ళు ఒకళ్ళు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, ఎవరిని పిలిచి దేనికి పిలిచినాడు మనలను? అక్కడ మూడు విషయాలు ఉన్నాయి, పూర్ణులుగా చేసి, స్థిరపరచి, బలపరచను. ఈ మూడిట్లో మనం మంచిగా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే కొంచెము కాలము శ్రమ. తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, మహిమ ఎంతకాలము? మహిమ ఎంతకాలం అండి? నిత్యము. శ్రమ ఎంతకాలము? కొంచెము కాలము. ఆ నిత్యమైన మహిమ పొందాలంటే కొంచెం కాలం శ్రమ మనం అనుభవించక తప్పదు. ఈ శ్రమ మనల్ని ఏం చేస్తుంది? పూర్ణులుగా చేసి, స్థిరపరచి, బలపరచను. మనం మేలుకొనే దేవుడు అలా చేస్తాడు. పూర్ణులుగా చేయడానికి, ఆత్మీయంగా పరిపూర్ణులుగా ఉండడానికి, ఆత్మీయంగా స్థిరపడటానికి, ఆత్మీయంగా బలపడటానికి ఈ మూడు కావాలి అని అంటే, ఆ నిత్య మహిమ పొందాలంటే మనము కొంచెము కాలము శ్రమ అనుభవించాలి. అక్కర్లేదా చెప్పండి? అనుభవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. 8వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. ఎవరి గురించి రాయబడింది మాట? యేసుక్రీస్తు ప్రభుని గురించి. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకోవాలంటే ఏం కావాలి? శ్రమలు కావాలి. అవునా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే విధేయత నేర్చుకోవడానికి ఆయనకే శ్రమలు కావలసి ఉంటే మరి మనకు శ్రమలు అక్కర్లేదా చెప్పండి? అవసరమా? అక్కర్లేదా? అవసరం. కానీ ఆ శ్రమల్లో మనము నశించిపోము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సణుక్కోకూడదు, కష్టపడకూడదు. ఎలిమెంటరీ స్కూల్కి ఒక సిలబస్ ఉంటుంది, హై స్కూల్ స్టూడెంట్స్కు వాళ్ళ క్లాసులను బట్టి వాళ్ళకి సిలబస్ ఉంటుంది, కాలేజీ స్టూడెంట్స్కు వాళ్ళ క్లాసులను బట్టి వాళ్ళకి సిలబస్ ఉంటుంది. అదే రీతిగా దేవునికి కూడా ఒక పాఠశాల ఉంది, ఆ పాఠశాలలో కూడా సిలబస్ ఉంది. దేవుని పాఠశాలలో సిలబస్ ఏంటంటే శ్రమలు అనే పాఠశాల. అర్థమైందా? రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలను శ్రమల్లో గుండా తీసుకుని వెళ్తాడు దేవుడు. అదే ఆ సిలబస్, అదే పాఠశాల, అదే నేర్చుకోవాలి. 17వ సంవత్సరంలో జైలుకు వెళ్ళినాడు యోసేపు, 30వ సంవత్సరం వరకు జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నప్పటికి కూడా దేవుణ్ణి ఏమాత్రం కూడా సనుక్కోలేదు, గొనుక్కోలేదు. 13 సంవత్సరాలు ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది. ఫరో రాజు ఇంటర్వ్యూకి పిలిచినాడు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాడు.
ఆ జ్ఞానం ఇచ్చింది కూడా దేవుడే. సెలెక్ట్ అయిన తర్వాత గొప్ప ఉద్యోగం ఇవ్వబడింది. 13 సంవత్సరాల శ్రమల తరువాత ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇచ్చినాడు. ఈనాడు రక్షింపబడిన విశ్వాసులుగా మనము కూడా ఆత్మీయంగా శ్రమలనే పాఠశాలలో ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాము. సంఘారోహంలో పైకెత్తబడిన తర్వాత అప్పుడు శాశ్వతంగా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో శ్రమలు అవసరం. తండ్రి ప్రేమించిన కుమారుని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ చదవాలని అనుకోండి, ఆ చిన్నపిల్లవాడు మొట్టమొదటి స్కూల్కు పోకుండా మారాన్ చేస్తే వాడిని అట్టొకటి బతిమలాడి బొజ్జగించి కొట్టి వాడిని స్కూల్కు పంపిస్తారు. దేనికి? తల్లిదండ్రులు. వాడు పెద్ద అయితే గొప్పవాడు కావాలని, అంతేగాని వాడు వాడిని ఏదో శిక్షించి బాధ పెట్టడానికి కాదు, మంచి కోరుకొని. మనము కూడా పరిపూర్ణలుగా స్థిరపడి బలపడటానికి ఇలాంటి శ్రమలు మనకు అవసరము. నిర్గమకాండం 3 అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మండుచున్న పొద కనపడుతుంది. మోషే చూస్తాడు కదా, ఆ 3-4 వచనాలు చదవండి. చాలు, యెహోవా దూత ఆ పాదలో అక్కడ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో యెహోవా దూతను ప్రత్యక్షమైతే, ద ఏంజల్ ఆఫ్ గాడ్ అని ప్రత్యక్షమైతే, ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యెహోవా దూత ప్రత్యక్షమైనాడంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువే. ఆ పొద మండుచుండెను గాని కాలిపోలేదు. ఆ పొద ఎవరు అంటే ఇశ్రాయేలీయులు. ఆ మంట ఏంటంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు పొందేటటువంటి శ్రమలు. ఆ శ్రమల వలన ఆ ఇశ్రాయేలీయుల పొద మండుచున్నది కానీ అది మాత్రము కాలిపోలా. అర్థమైందా? అన్ని శ్రమలు వచ్చినా కూడా ఇశ్రాయేలు ఐగుప్తులో నశించిపోలేదు. కాబట్టి ఆ శ్రమలు మనల్ని ఏమి కూడా ఏమి చేయవు. ఇశ్రాయేలుని ఏమి చేయలే, మనల్ని కూడా ఏమి చేయలేవు. నిర్గమకాండము 12:12 చదవండి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, చాలు, శ్రమ పెట్టే కొలది ఏమైనారు వీళ్ళు? విస్తరించి ప్రబలినారు. నశించిపోయినారా? నశించిపోలేదు. వాళ్ళు శ్రమలు పెట్టే కొంది వీళ్ళు విస్తరిస్తున్నారు, ప్రబలుతూ ఉన్నారు, నశించిపోలేదు. ఆ పద ఎందుకు కాలిపోలేదంటే ఆ పద మధ్యలో ఎవరున్నారు? యెహోవా దూత ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. గనుక ఆ పద అంత శ్రమలు ఏమి చేయలేవు, కాలిపోలేవు. ఈ జీవితంలో మనకు వచ్చేటటువంటి అగ్ని లాంటి శ్రమలు ఇవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు. ఆ విధంగా మనం కాలిపోం. కాబట్టి స్థిరంగా ఉండాలి, సణుక్కోకూడదు, గొనుక్కోకూడదు. అక్కడ మనం చూస్తూ వచ్చిన ఆ యేసు ప్రభు ఆ శిష్యులను పంపించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు క్షేమంగా తుఫాను నుంచి బయటికి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అందులో నశించిపోవాలని ప్రార్థన కాదు. 4వ జామున వచ్చినాడు. అప్పటికి వీళ్ళు భయపడుతూ ఉంటున్నారు. 4వ జామున వచ్చినాడు చూసి భూతమని భయపడినారు. ఆ దినాల్లో యూదుల నమ్మకం ఏంటి అని అంటే సముద్రంలో చీకట్లో ఒంటరిగా ఏదన్నా వస్తే అది భూతమని వాళ్ళ లెక్క. అందుకని యేసుక్రీస్తు ప్రభువును భూతమని అనుకున్నారు. ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. ఏ అలలైతే భయపడుతూ వచ్చినాయో, ఏ తుఫాను అయితే భయపడుతూ వచ్చిందో, ఆ అలలను పాదముల కింద పెట్టుకుని వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభు. మన జీవితంలో వచ్చే తుఫాన్ లాంటి ఈ కష్టాలు శ్రమలు ఈ అలల్లాంటివి మన పాదముల క్రింద ఉంచుతాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అలల మీద నడుచుకుంటూ వచ్చినాడు, మనల్ని కూడా అలల మీద నడిచేటట్లుగా చేసేవాడుగా ఉంటున్నాడు. వాటిల్లో మునిగిపోము. పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని అంటే ఏం చేసినాడు? రమ్మని చెప్పినాడు. యేసు వైపు చూసినంత వరకు కూడా నీళ్లలో మునిగిపోలేదు. ఎప్పుడైతే దృష్టి యేసు వైపు నుంచి మళ్ళిందో, గాలి వైపు మళ్ళిందో, నీళ్లలో మునిగిపోసాగినాడు.
నీ దృష్టి అంతా కూడా యేసు ప్రభు మీదనే ఉండాలి. మారు మనసు పొంది రక్షింపబడి దేవుని బిడ్డగా ఉన్న తరువాత నీ దృష్టి యేసు ప్రభు మీదనే ఉండాలి. పరిస్థితుల వైపు, సంఘాల వైపు, లేకపోతే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, వీటన్నిటిని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోకూడదు. అది నీకు అనవసరము. నీ పనేంటి? మందిరానికి రావడం, ఆరాధన చేయటం, పాటలు పాడటం, సువార్తలో పాల్పొందటం, ప్రార్థన చేయటం, మందిరంలో ఉండే సంఘ పెద్దలు లేకపోతే మనకంటే పెద్దవారు ఏదైతే చెప్తారో వాటికి లోబడి చేయడం, ఇది నీ పని. ఆయన అలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉంది, ఈమె ఎలా ఉంది, ఇవన్నీ కూడా నీకు అనవసరము. గాలి వైపు చూస్తే మునిగిపోయినాడు పేతురు, పరిస్థితుల వైపు చూస్తే నువ్వు కూడా ఆత్మీయంగా మునిగిపోతావు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూస్తూ ముందుకు పోవాలి. ఈనాడు చాలా మంది వాళ్ళ వీళ్ళని చూసి వాళ్ళు ఆత్మీయంగా పతనమైపోయినారు. అర్థమైందా? నువ్వు కూడా అలా ఉంటే నువ్వు కూడా అదే పరిస్థితి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు, ఆడ ఒక సంఘ పెద్ద ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసి సేవ చేసినారు చాలా కాలం. వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, ఆ బ్రదర్ రెస్పాన్సిబుల్ బ్రదర్గా ఉండే ఆయన ఏం చేశాడంటే సేవకుడి మీద ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో మానేసినాడు. మందిరానికి మానేసినాడు, సహవాసం మానేశాడు, ప్రభు వాళ్ళ పాలు పొందడం మానేసినాడు. అంతా పోయింది, ఆత్మీయంగా పతనం అయిపోయినాడు. ఈ సేవకుడు ఏంది, ఈయన పని ఏం చేసుకుంటూ ఉన్నాడు? ఆయన ఇప్పటికి కూడా సేవ చేస్తానే ఉంటూ ఉన్నాడు. ఎవరో నష్టపోయింది చెప్పండి? మనుషుల వైపు మనము చూడకూడదు, దేవుని వైపు చూడాలి. దేవుని వాక్యానికి విధేయులమై ఉండాలి. వాక్య క్రమం ప్రకారము మనం నడవాలి. డూ గాడ్స్ వర్క్ ఇన్ గాడ్స్ వే. దేవుని పని దేవుని మార్గంలో చేయాలి. విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా మనకు వచ్చే శ్రమలు, నువ్వు ఇంకా లోకంలో పాపంలో ఉన్నట్లయితే నీకు వచ్చే శ్రమల ద్వారా నష్టపోతావు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడే యేసు ప్రభు కొరకు తీర్మానం చేసుకో. నువ్వింకా విశ్వాసమై ఉండి అవిధేయత జీవితంలో కష్టాలు శ్రమలు అనుభవిస్తూ ఉంటే సరి చేసుకో, క్షమాపణ కోరుకో, యోగ్యమైన రీతిలో ప్రభు బలంలో పాలు పొందు. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఆత్మీయంగా మంచిగా ఉన్నట్లయితే, అయినప్పటికీ కూడా నీకు శ్రమలు వస్తూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.